ఏమిటండి, ఎన్నడూ లేనిది, ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం ఇంకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగిన తెల్లపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చిన ఆవిరెడ్డి సాగనంపినాను. ఇది కోసం కాదా కోరినా బంగారు కొండ నిన్నయు తెచ్చు పెట్టి శక్తికి సొట్టు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిట్ట కాట్టె కుక్కలంబల్లే చుట్టూ కిమ్మరింట వాంచి రాజసేన కథ.
పొందుకై అరుణ సాధుచున్న నా మనస్సు నిన్ను విడిచి ఒక్క క్షణమైన జీవించే స్థితిలో ఏ
ఇట్టి గృహ చిత్రములు ఎంతటి వారికైనా ఉన్నదే కాదిపో పడిన గోడలు పడినట్టే ఉండవమ్మా దైవ మందిరికే ఈ పూట అతనిని తారసలు చేసి ఎవరో మనకు తారసిన వారు ఆ తారసిని అతడు బిల్వమంగళుడు బిల్వమంగళుడు అనగా ఏటి అవల కృతగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు నా మిత్రుడు ఏమండి బిల్వమంగళుడు అనగా బాగా ఎర్రగా బొద్దుగా ఎత్తుగా ఉందిరే వారేనా చూసారండి అమ్మ బాబో అమాయకంగా ఉన్నాడు అనుకున్నాను కానీ కడుపు నుండి అనుమానం కూడా ఉంది అది అది ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమును కాబోలు గాంచితిని వారు చాలా భాగ్యవంతులని విన్నాను ఏ పరిస్థితి ఉండమంటారు 40 లక్షల వరకు ఉండదని నా నమ్మకం ప్రకృతం వినుము చెప్పండి అతడు నేను సహాధ్యాయుడు ఆ దినములలో అతడే నేను నేనే అతడు చింతాను
Oh!